ఉంది జిల్ల రేపు జిల్లా నుంచి మొదలు కాబోతుంది కాబట్టి అక్కడి నుంచి దినేష్ కూడా మనకు సిద్ధంగా ఉన్నారు సో ముందుగా ఆ పూర్ణాన్ని తీసుకుందాం పూర్ణ చెప్పండి పార్టీ మనం చూస్తున్నాం ఇప్పటివరకు కూడా న్యాయ పోరాటం లేదా ఆల్రెడీ ప్రజలు కావొచ్చు లేదా ఇచ్చినటువంటి పిలుపు ఇచ్చినటువంటి కార్యక్రమాల్లోనే పాల్గొంటూ వచ్చారు ఇక అటు లోకేష్ కావొచ్చు రేపటి నుంచి భువనేశ్వరి చేస్తున్నటువంటి యాత్రలకు సంబంధించి కూడా పార్టీ దీనికి సంబంధించి కూడా ఎలా చూస్తోంది ఏ రకమైనటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసింది అంటే ఏం చెప్తారు శ్రీహరి గారు రేపటి నుంచి కూడా వరుస కార్యక్రమంతో టీడీపీ ప్రజల్లో ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి నిజం గెలవాలనే ప్రోగ్రాంతో నారా భువనేశ్వరి మొత్తం కూడా 3 రోజుల పాటు అంటే వారానికి 3 రోజుల పాటు కూడా ప్రజల మధ్యనే ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్టు జీర్ణించుకోలేక ఆవేదంతో దాదాపు చాలామంది ఇప్పటివరకు 150కి పైగా ఇక చనిపోయారు. వాళ్ళందరూ కూడా పరామర్శించి వాళ్ళకు మనోధైర్యాన్ని తెలిపే విధంగా ఉండేందుకు కూడా ప్రజాక్షేత్రంలోకి రేపటి నుంచి నిజం గెలవాలనే పేరుతో వెళ్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ ఏదైతే చంద్రబాబు అరెస్ట్ చేసి నంద్యాల నుంచి తీసుకెళ్లారో అక్కడ నుంచే ఈ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ను అక్కడ నుంచే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి అది అక్కడ ప్రారంభించాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం దానికి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మొత్తం కూడా రూపొందించడం కూడా జరిగింది. దాంతోపాటు అంటే చంద్రబాబు అక్రమ అరెస్టు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి కూడా తెలియజేసే విధంగా బాబుతో నేను అనే కార్యక్రమాన్ని కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమం ద్వారా మొత్తం కూడా ఆ కరపత్రాలు పంపిణీ చేయాలి ఇంటింటికి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కూడా మొత్తం కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఏదైతే మొన్న ఈ విజయదశమి సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో అంత ముందు పంచుకున్న మనోభావాలన్నింటినీ కూడా ఒక లేఖ రూపంలో ప్రజానీకానికి తెలియజేయాలంటూ కూడా ఒక లేఖ రావడం కూడా జరిగింది. ఆ లేఖ ఎప్పుడైతే బయట బాహ్య ప్రపంచానికి మొత్తం తెలిసిందో దాని మీద మొత్తం కొత్త జోష్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కేడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా నింపింది. ఎందుకంటే అందుట్లో అనేక విషయాలను కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ఇప్పటివరకు అంటే చంద్రబాబు ఆరోగ్యం పట్ల లేకపోతే ఆయన జైల్లో భద్రత పట్ల చాలా ఆందోళనలో ఉన్న టీడీపీ కేడర్ చంద్రబాబు రాసిన బహిరంగ లేఖతో మొత్తం కూడా ఒక కొత్త జోష్ కూడా నింపిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతూనే ఏదైతే టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందించిన అప్పటి నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. నిన్న వాటిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా రైతాంగ సమస్యలు తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ లేకపోతే ఇటు కృష్ణా డెల్టాలో కూడా అనేక సమస్యలతో మొత్తం కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఆ సమస్యల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ దానికి కూడా ఫామ్ చేసుకున్నారు. దాని మీద కూడా ఒక ఉద్యమం చేపట్టాలి. ఎందుకంటే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వర్షాభావం కారణంగా మొత్తం కూడా రైతులకు పంటలు చేతికొచ్చే టైంకి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి దక్కే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. దీని మీద క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన ఒక కార్యాచరణ కూడా ఇరు పార్టీలు కలిసి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా ఇక రాబోయే కావాలంటే ఒక 1-2 రోజుల్లోనే దాన్ని కూడా ఫాలో అప్ చేసి మనం డిస్కస్ చేయాలి.